ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు. గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసా సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయం తరువాయి భాగం శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి రోజున మహాత్ములకు ఎటువంటి ప్రేమ ఉంటుంది అనే దాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగా బాబాగారు పురంధరయ్య పట్ల చూపిన ప్రేమను మనం దర్శించుకున్నాం. అంటే సద్గురువులు లేదా మహాత్ములు శరీరాభిమానం లేకుండా ఉంటారు కాబట్టి, దాన్ని పూర్తిగా జయించిన వారు, త్యజించిన వారు కాబట్టి వారు ఎవరినైనా సరే ప్రేమతో తమవారిగా చేసుకుంటారు అన్నదాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇంకొక ఉదాహరణ మనం చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి ప్రేమను మనం ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. వీరు కంచికామకోటి పీఠానికి ఆచార్యులు, జగత్ప్రసిద్ధులు. వీరిని కదలాడే దైవం అని ఆరాధించేవారు భక్తులందరూ. సాక్షాత్తు వారి దర్శనం ఈశ్వరుడి దర్శనంతో సమానంగా విశ్వసించేవారు. ఆ స్వామిగారు ఉన్నప్పుడు వారి హయాంలో జరిగిన ఒక ఘటన. ఆ మఠంలో పనిచేసే ఒక సేవకుడు ఉండేవాడు. అతడికి గారెలంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం. ఒక 2-3 రోజుల్లో తమ ఊరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఊరికి వెళ్ళి గారెలు చేయించుకొని తినాలని ఇక్కడ స్టోర్లో ఉండే అంత మినపప్పుని తస్కరించాడు. ఒక మూటలో దాచుకున్నాడు. దొంగతనం దాగుతుందండి. ఎవరో వెళ్ళి స్వామీజీకి ఫిర్యాదు చేశారు. చేస్తే స్వామీజీ అతను తీసుకురా అన్నారు. సరే, ఈ వ్యక్తిని తీసుకువెళ్ళారు. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, స్వామీజీ ఈరోజు బాగా చివాట్లు పెడతాడు ఈ దొంగిలించిన వ్యక్తికి అని. సహజం కదా. సరే, ఈ దొంగిలించిన వ్యక్తి, ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇద్దరు స్వామీజీ వద్దకు వెళ్ళారు. వంటవాడిని కూడా పిలవండి అన్నారు స్వామి. వంటవాడు కూడా రావడం జరిగింది. అప్పుడు వంటవాడితో అంటారండి స్వామీజీ, అబ్బాయి ఈరోజు గారెలు వండు, ఇతగాడు అంటే ఎవరైతే మినపప్పును దొంగిలించారో అతన్ని చూపిస్తూ ఇతగాడు తృప్తిగా ఎన్ని గారెలు తింటాడో అన్ని గారెలు వడ్డించు అన్నారు. చూడండి, మహాత్ములకి ఎంత ప్రేమ. చివాట్లు పెట్టలేదు, ఎటువంటి కోపము లేదు. చాలా ప్రేమగా అతను చేసిన తప్పుని అతనికి తెలియచేశారు. దాన్ని సరిదిద్దడం కూడా ప్రేమతోనే. వెంటనే ఆ పొరపాటు చేసిన వ్యక్తి స్వామీజీ ముందు సాష్టంగా ప్రణామం చేసి, స్వామీజీ క్షమించండి, ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను అని అన్నారు. అలా పొరపాటు తెలియచేయటం, పొరపాటును సరిదిద్దడం కూడా ఎంత ప్రేమో. అందుకే ప్రేమ స్వరూపులు మహాత్ములు, సద్గురువులు. జీసస్ క్రీస్తు వీరిని కూడా ఒకసారి మనం ఈ సందర్భంగా మనం దర్శించుకుంటే, జీసస్ క్రీస్తుని అప్పటి యూదురాజులు బంధించి వారికి శిలువ, కఠినమైన శిక్ష దాన్ని విధించారు. ఆ శిలువని వారి చేతే మోయిస్తూ ముళ్ళ కిరీటాన్ని వారి శిరస్సుపై ఉంచి కొరడతో కుడుతూ నానా విధంగా గేలి చేస్తూ, హేళన చేస్తూ, వారిని దారి పొడుక్కి హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఆ శిక్ష వేసే స్థలానికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ శిలువ వేశారు. ఆ శిలువకి వారి చేతులు, కాళ్ళని పెద్ద పెద్ద మేకలు కొట్టి బిగిస్తారు కదా, ఎంతటి చిత్రహింసని ఆయన
భరించారో మానవాళి మీద ప్రేమతో, అంత హింస వాళ్ళు పెడుతూ ఉన్నా వాళ్ళు ఎవరి పట్ల వారికి చిన్నపాటి ద్వేషం కూడా రాలేదండి, ఎవరి పట్ల కోపం కూడా కలగలేదండి. అప్పుడు కూడా ప్రార్థిస్తారు, సాక్షాత్తు భగవంతుడయ్యండి, భగవంతుడే ఆ శరీరంతో అవతరించి ఉన్న నేపథ్యం అయితే అప్పుడు ప్రార్థన చేస్తారు జీసస్ క్రీస్తు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియడం లేదు, వారిని తప్పు పట్టకండి, వారిని క్షమించండి. ఎంతటి క్షమాగుణం, ఎంతటి ప్రేమ! ఆ ప్రేమతోనే వారు విశ్వాన్ని జయించారు, విశ్వంలో ఉండే మానవాళిని తమ వారిగా చేసుకున్నారు. ఈ ప్రేమను పంచేందుకే భగవంతుడు సద్గురువులుగా మహాత్ములుగా యుగయుగాన అవతరిస్తూనే ఉంటారు. వీరందరూ ఎలా చేయగలిగారు, ఇంత ప్రేమను ఎలా పంచగలిగారు అంటే వారిలో అహంభావం కించితైనా లేదు. ఆ మాట చెప్తూ ఉంది సచ్చరిత 5వ అధ్యాయం. ఆ అహంభావం అంటూ లేకపోతే మనం ఎవరి వారమైనా కాగలం, లేదా ఎవరినైనా మన వారిగా చేసుకోగలం, ఇంతకంటే వేరుగా ఉండనేకూడదు. కారణం, భవసాగర తీరాన్ని చేరలేము కాబట్టి అహంభావాన్ని వదిలిపెట్టు అనే సచ్చరిత్రలో బాబాగారు అనేక కోణాల్లో మనకు వారు సూచిస్తూ ఉన్నారు. ఇది మనం గ్రహించవలసి ఉంటుంది. కాబట్టే సద్గురువు అన్న మాట మనసులో మెదలగానే మొదట సాయియే గుర్తుకొస్తారు అంటారు హేమడ్ పంత్ 6వ అధ్యాయం 2వ ఓవిలోనే. కాబట్టి సద్గురువు అన్న మాట అసలు మనసులో మెదలగానే మొట్టమొదట బాబాగారే గుర్తుకొస్తున్నారు. వారు మన కళ్ళ ఎదుట ప్రత్యక్షమై వారి అభయహస్తాన్ని మన శిరస్సుపై ఉంచుతారు. నిజం, ఈ వాక్యం, ఈ ఓవి బాబాగారి ప్రేమికులకు ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో, మనసుకి ఎంతటి హాయినిస్తుందో. ఎందుకంటే గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు ఇత్యాది ఈ పదాలన్నీ ఖచ్చితంగా బాబాగారి కోసమే వచ్చాయేమో అనిపిస్తుంది వారి ప్రేమను చూస్తూ ఉంటే. ఇది కారణం, బాబాగారు లాంటి పరిపూర్ణ అవతారం, సామాన్యుల వరకు చొచ్చుకొచ్చినటువంటి అవతారం బాబాగారిది. అలా బాబాగారు సద్గురు అనగానే వారు మన కళ్ళెదుట ప్రత్యక్షమవుతారు, వారి అభయహస్తాన్ని మన శిరస్సుపై ఉంచుతారు. శిరస్సుపై ఉంచితే ప్రయోజనం ఏంటి చెప్తుంది తర్వాత 4వ ఓవి. బాబాగారి కరస్పర్శ యొక్క విశిష్టత ఆశ్చర్యకరమైనది. ఈ స్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపచేసి భస్మీభూతం చేస్తుంది అంటుంది. ఎటువంటి ప్రయోజనమో, ఎటువంటి మహాప్రయోజనమో సద్గురువు మనకు ప్రసాదిస్తూ ఉన్నది. బాబాగారు ఇస్తున్నటువంటి ఒక వరం అండి ఇది. అనేక వరాలు సచ్చరిత్రలో ఉన్నాయని మనం ముందే అనుకున్నాం. ఇందులో సద్గురువు కరస్పర్శ లేదా సద్గురు చరణ స్పర్శ, నిత్యం వారి స్పర్శలో ఉంటే ఆ స్పర్శ ఎటువంటిది అని అంటే, ప్రళయాగ్నిలో కూడా దహింపబడిన సూక్ష్మ శరీరాన్ని వారు దహింపచేస్తారు, దాన్ని భస్మీభూతం చేస్తారు అంటుంది. ఎంతటి వరమో! ఎందుకంటే శరీరాలు 3 రకాలు అని చెప్తారు పెద్దలు. స్థూల శరీరం మనం కనబడేది, ఇది పంచభూతాలతో నిర్మితమైంది. 2వది సూక్ష్మ శరీరం, 3వది కారణ శరీరం. కారణ శరీరం కూడా లేకుండా చేసుకుంటేనే పరమాత్మలో ఐక్యమయ్యేది జీవుడు అని చెప్తారు పెద్దలు. మరి మొదటిది స్థూల శరీరం. స్థూల శరీరం రావటానికి కారణం ఏంటి అని అంటే, మన జన్మ సంస్కారాలు, మనలో ఉన్న ప్రవృత్తి, ఇవి మన జన్మలకు కారణమవుతూ ఉంటుంది అని మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. కాబట్టి కర్మ ఫలం అంటూ ఉంది అనుభవించేందుకు అని అంటే, ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి తిరిగి శరీరంతో తిరిగి జన్మించవలసిందే. కాబట్టి సంచితం ఉంది, ఈ జన్మలో ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ రెంటిని ఈ శరీరంతో అనుభవించకపోతే, ఇంకా కర్మశేషం ఉంటే తిరిగిది క్రియమాణ కర్మగా ఉంటుంది. ఈ క్రియమాణ కర్మను అనుభవించను తిరిగి జన్మించవలసి వస్తుంది అని 3వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. కాబట్టి స్థూల శరీరం రాకుండా ఉండాలి అని అంటే, అసలు ఇంకా కర్మశేషమే ఉండకూడదు. ఈ కర్మశేషాన్ని ఎలా తొలగిస్తారో బాబాగారు మనకు ఒక చక్కటి సాధన చెప్పారు 3వ అధ్యాయంలోనే. సచ్చరిత్రలోని కథలని శ్రద్ధగా శ్రవణం చేస్తే
శ్రవణం చేసి సంచిత క్రియమాణ కర్మలు ఏమాత్రము లేకుండా చేసుకుందాం అంటుంది చివరిలో వచ్చే ఓవి. అలా సచ్చరిత్రని, బాబాగారి కథలని, మహిమలని, బోధలని మనం శ్రవణం చేసి మననం చేసి దానిని మనం ఆచరణలోకి తీసుకురాగలిగితే సంచిత కర్మ, ప్రారంభ కర్మ ఈ రెంటిని కలిపి బాబాగారు ఈ శరీరంతోనే మన చేత అనుభవించేలా చేస్తారు, కర్మ నిశ్శేషంగా అనుభవించేటట్టు చేస్తారు. కనుక క్రియమాణ కర్మ ఉండదు. క్రియమాణ కర్మ అంటూ ఉండకపోతే ఇంకా జన్మే ఉండదు. అలా స్థూల శరీరంతో అవసరం లేకుండా పోతుంది. కానీ ఇక్కడేం చెప్తుంది ఈ 5వ అధ్యాయం ఓవి అని అంటే, సద్గురువు కరస్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపచేస్తుంది, భస్మీభూతం చేస్తుంది సూక్ష్మ శరీరం. దీనికి మన ఇటువంటి శరీరం అయితే, స్థూల శరీరం అయితే ఉండదు, కానీ జీవుడికి విషయవాసనలు ఉంటాయి అని చెప్తారు పెద్దలు ఆ స్థితిలో. అటువంటి సూక్ష్మ శరీరాన్ని గురువు ఎలా దహింపచేస్తారో 2 ఉదాహరణలు చూద్దాం. మొదటిది ఉపాసిని బాబాగారికి. ఉపాసిని బాబాగారు షిరిడిలో కొంతకాలం పాటు ఉన్నారు బాబాగారి శిక్షణలో. బాబాగారు చెప్పారు వారికి, 4 సంవత్సరాల పాటు ఖండబాలయంలోని ఉండు, నిన్ను ఖండబ తమంతటి వారిని చేస్తారు అని అంటారు. సరే, వారు పూర్తి 4 సంవత్సరాల కాలం ఉండలేక బాబాగారి అనుమతి లేకుండానే షిరిడి వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది, అది వేరే విషయం. అలా బాబాగారు శిక్షణలో ఉన్నప్పుడు వారికి బాబాగారు ఇచ్చిన ఒక స్వప్నం ఈ సందర్భంగా మనం గుర్తుకు తెచ్చుకుందాం. ఒక స్వప్నం వచ్చింది. అందులో ఉపాసిని బాబా తాము ఉన్నారు, ప్రక్కన బాబాగారు ఉన్నారు. అక్కడ ఒక చితిపై ఒక శరీరాన్ని బాబాగారు దహనం చేస్తూ ఉన్నారు. ఆ శరీరాన్ని గమనిస్తారు ఈయన, ఎవరిని దహనం చేస్తున్నారు బాబా అని. అది తీరా చూస్తే తన శరీరమే, కాకపోతే నల్లగా ఉందట. భయపడ్డారు ఈయన, ఇదేంటి బాబాగారు నా శరీరాన్ని నన్నే దహనం చేస్తున్నారు అని భయపడి, బాబా బాబా మీరేం చేస్తున్నారు బాబా, నా శరీరాన్ని మీరు దహనం చేస్తున్నారంటే, అవును నీ శరీరాన్ని దహనం చేస్తున్నా, జాగ్రత్తగా చూడు అని అంటే, నిజమే తన శరీరాన్ని, నల్లగా ఉంది ఆ శరీరం, దాన్ని దహనం చేస్తున్నారు బాబా, బాబా ఈ శరీరం దహనం చేస్తున్నారు మరి నా పరిస్థితి ఏంటి అని అంటే చెప్తారు, బాబా అది నీ పాప పురుషుడి శరీరం, అంటే జన్మ జన్మల్లోనూ వీరు చేసుకున్న పాపకర్మని అనుభవించడానికి మరిన్ని జన్మలు అవసరం లేకుండా ఆ సూక్ష్మ శరీరంతో అనుభవించేటట్టు చేసి దాన్ని దహనం చేస్తున్నారు బాబా. ఆ స్వప్నంలో అటువంటి అనుభవాన్ని ఇచ్చారు ఉపాసిని బాబాకి. అది బాబాగారి ప్రత్యేక పనితనం. వారు చేసే చాలా ఇటువంటి అద్భుతాలన్నీ స్వప్నంలో వారు చేసి భక్తులకు తెలియచేస్తారు. అది అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా బాబాగారి ప్రత్యేకమైనటువంటి శైలి అది. అలా ఆ సూక్ష్మ శరీరాన్ని ఆయన దహింపచేశారు ఉపాసిని బాబాగారిది బాబాగారు. అలాగే మరి రమణ మహర్షి గారు, భగవాన్ రమణ మహర్షి, వీరి తల్లి అలగమ్మ గారు, మహానుభావుడి కన్న తల్లి. ఈమె చివరి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు భగవాన్ తల్లి పక్కనే కూర్చుంటారు. తమ ఎడమ చేతిని తల్లి హృదయం మీద, కుడి చేతిని తల్లి శిరస్సు పైన ఉంచి అలాగే తల్లి వైపు చూస్తూ కూర్చున్నారట. సాయంత్రం అయింది. అప్పుడు 2 చేతులు తీసేసి పెద్దగా బరువు దించుకున్నట్టుగా ఆయన శ్వాస తీసుకొని, అమ్మయ్య అమ్మకి విముక్తి లభించింది అన్నారంట. అప్పుడు భక్తులు కూడా ఉండేవాళ్ళు, భగవాన్ ఏం జరిగింది అని అడిగితే అప్పుడు చెప్తారు, అమ్మకి గత జన్మల వాసనలు మరు జన్మను కలిగించే ప్రవృత్తి ప్రకోపించాయి. అప్పుడు నేను నా హస్తదీక్ష ద్వారా నా శక్తిని అమ్మలోకి ప్రవేశపెట్టాను. అమ్మలో ఉన్న చెడు వాసనలకి నా శక్తికి తీవ్రమైన పోరాటం జరిగింది. అమ్మ ముందు ముందు జన్మలు ఎత్తి అనుభవించవలసిన కర్మలన్నిటినీ సూక్ష్మ శరీరంతోనే, సూక్ష్మ లోకంలోనే అనుభవించేలా చేశాను. ఇప్పటి వరకు ఆ తల్లి చేసుకున్న కర్మలన్నిటినీ సూక్ష్మ శరీరంతో, సూక్ష్మ లోకంలోనే వారు దహింపు చేశారు. ఇంకొక మాట రాస్తారు అక్కడ, వాసనలు అనే కర్పూరం జ్ఞాన అగ్నిలో భస్మమైంది. అలా తల్లి ప్రాణవాయువులు బయటికి రాకుండా నేను
తల్లి హృదయంలోనే అణిచిపెట్టాను, అలా ఆమెకి విముక్తినిచ్చాను అని చెప్తారు ఆయన. అలా తల్లికి విముక్తినిచ్చారు సద్గురువు. సద్గురువుగా ఆమె శిష్యురాలుగా ఇచ్చినటువంటి ఒక విముక్తి అది. కాబట్టి మోక్షం గురించి భగవాన్ చెప్పడమే కాదు, మోక్షాన్ని ఇవ్వగల సమర్థులు అని ఆ సంఘటన మనకు దర్శింపచేస్తూ ఉంది. అక్కడ ఏం జరిగింది, సద్గురువు తమ కరస్పర్శతో ఆ జీవుల్లో ఉన్నటువంటి వాసనలన్నింటినీ అణచివేశారు, కర్మలన్నింటినీ సూక్ష్మ శరీరంతో అనుభవించేటట్టు చేసి సూక్ష్మ శరీరాన్ని కూడా అక్కడ దహింపచేశారు, తల్లికి ముక్తిని ప్రసాదించారు. కాబట్టి సద్గురువు అనుగ్రహం పొందగలిగితే స్థూల శరీరం సూక్ష్మ శరీరం అన్నీ వారు దహింపు చేయగలరు, మోక్షాన్ని ఇవ్వగలరు. కాబట్టే కలియుగం సద్గురువుల రాజ్యం. సద్గురువులను ఆశ్రయిస్తేనే ధర్మ అర్థ కామాలను ఒక సాధకుడు స్వయం కృషితో సాధించవచ్చును, కానీ చివరిదైన పురుషార్థం మోక్షం మాత్రం సద్గురు ద్వారా మాత్రమే వస్తుంది అని అన్ని శాస్త్రాలు చెప్తున్నటువంటి సత్యం. అలా రమణులు తల్లికి తమ కరస్పర్శతో ముక్తినివ్వడం జరిగింది. అది సద్గురు ప్రత్యేకత. ఆ సద్గురు కరస్పర్శకున్న ప్రత్యేకత. సద్గురులు సాధారణంగా తమ దృష్టితో కానీ లేదా స్పర్శతో కానీ లేదా సంకల్పంతో కానీ తమ అనుగ్రహ శక్తిని శిష్యులలో భక్తులలో ప్రసరింప చేయగలరు, వాళ్ళలో ఉన్న అడ్డంకులు తొలగించగలరు, వాళ్ళకి సత్యాన్ని ఆవిష్కరింపను చేయగలరు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. పెద్దలు పూజ్యులు ఇక్రాల భరద్వాజ మాస్టర్ గారు పొందిన అనుభవం షిరిడిలో సమాధి మందిరం వద్ద 1963 ఫిబ్రవరి నెలలో అనుకుంటాను మాస్టర్ గారికి వచ్చినటువంటి అనుభవం. వారు షిరిడికి మొదటిసారి వెళ్ళినప్పుడు బాబాగారి సమాధి మందిరంకి వెళ్ళారు. బాబాగారి మూర్తిని అలా చూస్తూ ఉన్నారు. వారు కాసేపు ఉన్నాను అనుకున్నారు, కానీ సుమారుగా 5-6 గంటలు అక్కడే ఉండిపోయారు. నుంచున్నటువంటి మాస్టర్ గారు తమకి స్ఫురణ వచ్చేసరికి క్రింద కూర్చొని ఉంటారు. ఆ 5 గంటలు ఎలా జరిగిందో అద్భుతమైన శక్తిపాతాన్ని ఇచ్చారు సద్గురువు బాబాగారు. అక్కడి నుంచి వారిలో వచ్చినటువంటి పరిణితి, వారు ఏ విధంగా బాబాగారి తత్వాన్ని ప్రచారం చేసింది, అనేకులకు వారు ఎలా మార్గదర్శకులయ్యారన్నది చరిత్ర చెప్తూ ఉన్న సత్యం. ఇలా సద్గురువును ఆశ్రయిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది? కాబట్టి సద్గురువు అన్న మాట మనసులో మెదలగానే మొదట బాబాయే గుర్తుకొస్తారు అని అంటుంది. అలా బాబాగారి కరస్పర్శకున్న విశిష్టతను కూడా ఈ 5వ-6వ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. ఇక్కడ హేమడ్ పంత్ గారు చెప్తారు, బాబాగారి కథని ఏదైనా ఊరికే కూర్చుందాం అనుకున్నా కూడా బాబాగారి కథ చెప్తే బాగుండే అనే ఆలోచన వస్తుంది. కథ రాద్దామని ప్రయత్నించగానే అక్షరానికి అక్షరానికి జోడించడానికి నాకు ఏమాత్రం స్ఫురణే రాదు, కానీ బాబాగారు రాయించదలుచుకుంటే మాత్రం రచన సాఫీగా సాగిపోతుంది. అంటే నేను రాస్తున్నాను అన్న భావం వచ్చిందే రచన సాగట్లేదు, కానీ బాబాగారే శక్తినిచ్చినప్పుడు రచన సాఫీగా సాగుతుంది అని ఒక మాట రాస్తారు. అక్కడ అహంభావం తలెత్తినప్పుడల్లా బాబాగారు దానిని తమ చేతితో క్రిందకు అణిచివేసి శక్తిపాతంతో తమ శిష్యులను కృతార్థులను చేస్తారు అంటుంది. అంటే అహంభావం తలెత్తినప్పుడల్లా దాన్ని అణిచేసేవారు బాబాగారు. ఎలా అణుస్తారు అంటే అది శక్తిపాతం. కాబట్టి గురువు ఇచ్చే శక్తిపాతం మనలో ఉన్న బలహీనతని అణిచివేస్తుంది, అది సంబూలంగా తొలగించి వేస్తుంది, సత్యాన్ని దర్శింపను చేస్తుంది. అది శక్తిపాతం. శక్తిపాతం ఒక వ్యక్తిని కాసేపు భ్రమలో ఉంచేది కాదు, కాసేపు తాత్కాలికంగా ఏదో ఒక రకంగా మాట్లాడమో అలా ఒక స్థితిలో ఉంచడం కాదు. శక్తిపాతం ఆ సద్గురు అనుగ్రహం వచ్చినప్పుడు వారి ఆధ్యాత్మిక శక్తిని శిష్యుల్లో ప్రసరింపజేస్తారు. దాని ఫలితం 1 బలహీనతలు తొలగిపోతాయి శిష్యుల్లో ఉండేటివి, 2 సత్యాన్ని దర్శనం చేసుకోగలడు శిష్యుడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీరామకృష్ణులు నరేంద్రుడు వీరు మొదటి కలయిక జరిగింది. నరేంద్రుడు భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు తమ ఆవిష్కరించుకున్న ఆధ్యాత్మిక సత్యాలని ప్రపంచానికి తెలియజేయగల ఒక శిష్యుడి కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అలా వారు ఒక శిష్యుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
వీరు నరేంద్రుడు భగవంతుని దర్శించుకున్న వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నరేంద్రుడు అప్పట్లో ఏ ఆధ్యాత్మిక ప్రముఖుడు కనబడ్డా హఠాత్తుకు వెళ్ళి అడిగేవారట, అయ్యా మహాశయ మీరు భగవంతుణ్ణి దర్శించుకున్నారా, ఎలా ఉండేవారు భగవంతుడు అని. ఆ చిన్న వయసులో ఈ అబ్బాయి అడిగే ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయేవారట. వారు ఏ సమాధానం చెప్పినా వీరికి తృప్తి లేదు. ఆ నేపథ్యంలో వారికి ఒకసారి తెలిసింది, దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని దర్శించు. వారు చాలాసార్లు భగవంతుని దర్శించుకొని ఆ అనుభూతిలో ఆ సమాధి స్థితిలో అలా ఉండిపోతారు అని చెప్పడం జరిగింది. విలియం హెస్టీ అనే ఒక ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది నరేంద్రుడికి. దక్షిణేశ్వరంకి మొదటిసారి వస్తారు. మొదటిసారి వస్తే ఇదే ప్రశ్న అడుగుతారు. మొట్టమొదటి ప్రశ్న రామకృష్ణులకు వేసింది నరేంద్రుడు, మహాశయ మీరు భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నారా, మీరు భగవంతుణ్ణి చూశారా. శ్రీరామకృష్ణులు చాలా స్పష్టంగా చెప్పారు, అవును దర్శనం చేసుకున్నాను, నిన్ను ఎలా చూస్తున్నానో ఇంతకన్నా స్పష్టంగా దర్శనం చేసుకున్నా అంటూ, నేనే కాదు నువ్వు కూడా ఇంకా స్పష్టంగా దర్శనం చేసుకోగలవు, నీకు ఆ వ్యాకులత అంటూ ఉంటే అని అంటారు. సరే కాసేపు వారితో కూర్చుంటారు. అప్పటి వరకు నేను భగవంతుని దర్శనం చేసుకున్నాను అని ఖరాఖండిగా చెప్పిన వారు ఎవరు లేరు నరేంద్రులకి. సరే శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని మరొకసారి రా త్వరలో అని ఆహ్వానిస్తారు. ఒక్క నెల రోజుల తర్వాత నరేంద్రుడు వెళ్తారు దక్షిణేశ్వరంకి. రామకృష్ణులు ఒక్కరే గదిలో కూర్చొని ఉంటారు. నరేంద్రుడు గదిలోకి వెళ్తారు. ఆయన ఒక మంచం మీద కూర్చొని ఉంటారు. రామకృష్ణుల మంచం మనం చిత్రపటంలో చూసే ఉంటాం. నరేంద్రుడు రాగానే ఆప్యాయంగా రా కూర్చో అని ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్రుడి వైపుకి తదేకంగా చూస్తూ హఠాత్తుగా తమ కుడికాలు తీసి నరేంద్రుడి నుదురికి తాకిస్తారు. అంతే, నరేంద్రుడు కళ్ళు తెరుచుకునే ఉన్నాడు, కానీ ఏం జరిగిందో నరేంద్రుడే చెప్తాడు. ఆ క్షణం రామకృష్ణుల పాదం ఎప్పుడైతే నన్ను స్పృశించిందో వెంటనే ఆ గదిలో ఉన్న గోడలు, ఆ గదిలో ఉన్న సామాను, అన్ని మంచం, ఇవన్నీ కూడా గిర్రని తిరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి శూన్యంలో లయమైపోతూ ఉన్నాయి. చివరికి నేను కూడా అందులో కలిసిపోతూ ఉన్నా. నాకు భయం వేసింది, బహుశా నేను అనే స్ఫురణ వెళ్ళిపోతుందేమో, ఇదే నా మరణం, మరణం నా కళ్ళ ముందు ఉంది అని అనిపించి ఆ వయసులో ఆయన దాన్ని సరిగ్గా స్వీకరించలేకపోయారు. అప్పటిక మానసిక పరిణితి లేదు వారికి. అమ్మో నా తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను ఈయన ఏం చేస్తున్నారో ఈ మహాశయుడు అని, మహాశయ మీరు నన్ను ఏం చేస్తున్నారండి, నాకు తల్లిదండ్రులు ఉన్నారు అని గట్టిగా అరుస్తాడు. వెంటనే రామకృష్ణులు గట్టిగా నవ్వుతారు, అవునా నీకు తల్లిదండ్రులు ఉన్నారా, సరే ప్రస్తుతానికి ఇది చాలు, అంత ఒకేసారి వద్దులే, సకాలంలో అంత జరుగుతుంది అని ఒక్కసారి మళ్ళీ అలా అంటారు. అలా అనగానే అప్పటి వరకు నా అనుభవం వెళ్ళిపోయింది. మళ్ళీ మామూలు స్థితికి వచ్చారు నరేంద్రుడు. గోడలు అలాగే ఉన్నాయి, గది అలాగే ఉంది, ఫర్నిచర్ అలాగే ఉంది, తను అలాగే ఉన్నారు. ఆ క్షణం, ఒక్క క్షణంలో వచ్చినటువంటి అనుభవం ఇదంతా, అది గురువు శక్తిపాతం. ఆ శక్తిపాతాన్ని వారు శిష్యుల్లో ప్రసరింపచేసి ఇచ్చిన అనుభవం ఏంటి అని అంటే, సత్యాన్ని దర్శింపచేశారు తమ శిష్యుడి చేత, నరేంద్రుడి చేత. ఏంటి సత్యం అంటే, ఉన్న వస్తువులన్నీ ఎప్పటికైనా సరే శూన్యంలో లయం కావాల్సిందే. కారణం ఉన్న భగవంతుడు ఒక్కరే. వారికి ఆకారం లేదు, రూపము లేదు, నిరాకారుడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుల్లోనే, ఆ భగవంతుడి నుంచే అన్నీ ఉద్భవించాయి. తిరిగి ఎప్పటికైనా తిరిగి భగవంతుల్లో ఐక్యమై తీరవలసిందే. ఈ సత్యాన్ని ఆయన దర్శింపచేశారు. కానీ అప్పటికి వారు దాన్ని స్వీకరించే స్థితి లేకపోవడం వలన భయపడ్డారు. రామకృష్ణులు కూడా, అంత ఒకేసారి వద్దులే, మెల్లగా సకాలములు అన్నీ తెలుసుకుంటావు అని అంతటితో వదిలేశారు. అంటే గమనించండి, వారు తలుచుకుంటే వారి స్పర్శతో సత్యాన్ని దర్శింపజేశారు. వారి తిరిగి స్పర్శతో, వారి సంకల్పంతో మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలిగారు. అది సద్గురువులు. అందులో ఎటువంటి స్వార్థము లేదు. తనకు కావలసిన శిష్యుడు దొరుకుతున్నాడు. ఇతన్ని చక్కగా మలుచుకుంటే తాము ఆవిష్కరించిన సత్యాలని ప్రపంచానికి తెలియచేస్తాడు అనే ఒక ఆశ. ఆ ఆశే నరేంద్రుణ్ణి తమ వద్దకు తీసుకొచ్చిందని చెప్తారు రామకృష్ణుల ముందు ముందు. అమ్మే నా వద్దకు తీసుకొచ్చింది నా పుత్రుణ్ణి, పుత్ర సమానంగా పుత్ర ప్రేమతో
ఆయన్ని ప్రేమిస్తారు రామకృష్ణులు. అలా ఉంటుంది శక్తిపాతం అని అంటే. అలా సద్గురువులు శక్తిపాతాన్ని ఇస్తారు, తమ శిష్యులను కృతార్థులను చేస్తారు అంటుంది సచరిత్ర. మరి సత్యాన్ని దర్శించుకోవాలి అనంటే, లేదా ఈశ్వర ప్రాప్తి కోసం నాలుగు మార్గాలు ఉన్నాయి: కర్మ మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం. ఈ నాలుగు మార్గాల్లో దేని నుంచి మనం ప్రారంభించినా, అంటే దేని నుంచి మనం మొదలైనా, చివరికి అవి మనల్ని గమ్యానికి చేరుస్తాయి అని రాస్తుంది ఒక ఓవి. గమ్యం ఒకటే, ఆ గమ్యమే భగవంతుడు. గమ్యాలు అనలేదు, గమ్యానికి చేరుస్తాయి. గమ్యం అయితే ఒకటే, ఉన్న భగవంతుడు ఒక్కరే, ఉన్న దైవశక్తి ఒక్కరే. ఆ ఒక్కరిని దర్శించుకోవడానికి ఇన్ని పద్ధతులు ఉన్నాయి. కర్మ మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది, యోగ మార్గం ఉంది. ఈ నాలుగిట్లో దేని నుంచైనా మనం మన ప్రయాణం సాగిస్తే ఆ మార్గంలో మనం చేరుకునేది ఆ ఒక్క భగవంతుణ్ణే. దీన్ని చెప్తారు రామకృష్ణులు, మతాలు ఎన్నో, మార్గాలు అన్నీ. ఏ మతం నుంచి నువ్వు ప్రారంభించినా నీ ప్రయాణం చివరికి దర్శించేది ఆ ఒక్క భగవత్శక్తినే అంటారు వారు. కర్మ మార్గం, కర్మ మార్గాన్ని అనుసరించిన వారు మన మహాత్మా గాంధీ గారు. వారు సేవ చేసి సేవ చేసి ఒక చక్కటి స్థితిని పొందారు. వారిని మహాత్మా మహాత్మా అంటూ ఉంటారు కదా. సరిగ్గా గాడ్సే వారిని కాల్చిన 24 గంటల ముందు జరిగినటువంటి, ముందులో జరిగినటువంటి సంఘటన, గాంధీ గారు ఒక విలేకరితో మాట్లాడుతూ ఉంటారు. ఆ విలేకరి మహాత్మా మహాత్మా అంటూ ఉంటే ఆయన చెప్తారు, అయ్యా ఎందుకు నన్ను మహాత్మా మహాత్మా అంటావు, నేను అందరిలాగానే చనిపోయాను అనుకో, నేను ఎలా మహాత్ముడిని అవుతాను అంటూ, ఒకవేళ నన్ను ఎవరైనా చంపబోయారనుకో, అప్పుడు నేను నా మరణానికి భయపడకుండా నేను రామనామస్మరణ చేస్తూ మరణించాను అనుకో, అప్పుడు నన్ను మహాత్ముడు అను అన్నారండి. ఖచ్చితంగా ఈ మాట వారు చెప్పిన 24 గంటలలోపే వినాయక్ గాడ్సే వారిని కాల్చటం గాంధీ గారు ప్రాణభయం లేకుండా, ప్రాణాల కోసం వారు అరవకుండా హే రామ్ అని అంటూ ప్రాణం వదలడం మన చరిత్ర మనకు చెప్తుంది. కాబట్టి నిజంగా వారు మహాత్ములే. 24 గంటల ముందే వారి ముఖతనే వచ్చినటువంటి సత్యం అది. కాబట్టి మహాత్మా గాంధీ కర్మ మార్గాన్ని, మదర్ థెరిస్సా కర్మ మార్గాన్ని అవలంబించారు. రెండవది జ్ఞాన మార్గం. రమణ మహర్షి గారే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. నేను ఎవరు అని ఆలోచించు, నిరంతరం విచారణ చేయి. ఆ విచారణ నేను అనేది ఎక్కడ ప్రారంభమవుతుందో దాన్ని పట్టుకో, దాని వెంటే ఉండు, నువ్వు సత్యాన్ని దర్శించుకోగలవు. జ్ఞాన మార్గం వారిది. రామకృష్ణులు, శ్రీరామకృష్ణులు వారిది భక్తి మార్గం. భక్తి మార్గంలో సంకీర్తన. మన బాబా గారిది భక్తి మార్గం. భక్తి మార్గంలో శరణాగతి. అందుకే చెప్తుంది సచరిత్ర, కాయావాచ మనస బాబాగారికి సాష్టాంగపడితే ధర్మ అర్థ కామ మోక్షాలు మనం కోరుకోకుండానే తమంతట తామే మన హస్తగతం అవుతాయి. బాబాగారి మార్గం శరణాగతి. చివరిది యోగ మార్గం. యోగ మార్గం హిమాలయస్లో ఇప్పటికీ శరీరంతో ఉండేటువంటి బాబాజీ గారు, లాహిర్ మహాశయులు, పరమహంస యోగానంద గారు, ఇటువంటి మహానుభావులు అందరూ యోగ మార్గాన్ని అవలంబించి ఒకే భగవంతుణ్ణి దర్శించుకున్నవారు. ఇలా మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ వీటిలో దేని మనం అనుసరించాలో అది మన సంస్కారాలకు బట్టి ఉంటుంది, మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది, మనం ఎవరిని ఆశ్రయిస్తామో ఆ గురువుని బట్టి కూడా ఉంటుంది. అందుకే సద్గురువుని ఆశ్రయిస్తే ఇవన్నీ ఎటువంటి కష్టం మనం పడకుండా, ఈ మార్గములు ఇదివరకే వారు అన్నీ తెలిసినవారు కాబట్టి మనల్ని ఆ మార్గంలో సురక్షితంగా అవతలకు చేర్చగలరు అంటుంది సచరిత్ర. అందుకే భక్తితో బాబాగారిని ఆశ్రయిస్తే, సద్గురువును ఆశ్రయిస్తే మొట్టమొదటి ఓవి చెప్పింది, పరమార్థంలోనైనా ప్రపంచ వ్యవహారంలోనైనా నావికుడు కాని సద్గురువు అయితే వారు మనల్ని అవతల తీరానికి సురక్షితంగా చేర్చుతారు అనని. మరి రేపటి కార్యక్రమంలో భక్తి మార్గం యొక్క ప్రత్యేకత ఎటువంటిది, అలాగే భగవంతుడు, మాయ, జగత్తు ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే వివరాలు మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. స్వస్తి. సాయిబాబా అని పేరుతోనే పిలవాలా? మనసును తలుచుకుంటే కోరిన కోరికలు తీర్చే దైవం బాబా. జననం ఒక అంతుచిక్కని అద్భుతం. బాబా లీలలు అనంతం. బాబా నామస్మరణం తనివి తీరని, జన్మ చాలని ఒక గొప్ప వరం. బాబాగారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబాగారి సచరిత్ర. ఇందులోని ప్రతి అధ్యాయం, ప్రతి బోధ అంశాలు బాబా లీలలు. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? సర్వం బాబా. బాబాగారి బోధ సచరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది. బాబాగారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. బాబాగారి కృపతో, ప్రేరణతో శ్రీ సాయి సచరిత్ర ఓవిఐ టు ఓవిఐ మీ ఎస్వైసి న్యూస్ ఛానల్లో